खम्मम जिल्लालो कांग्रेस आध्वर्यंलो भट्टी विक्रमार्क पादयात्र चेपट्टारु। कांग्रेस चेपट्टिन आजाद की गौरव पादयात्रलो भागंगा कोसमंत्रि गणपेश्वर आलयंलो भट्टी दंपतुलु प्रत्येक पूजलु निर्वहिंचारु। खम्मम जिल्लालोनि 5 नियोजकवर्गालनु कलुपुतू भट्टी पादयात्र कोनसागनुंदि। పాలేరు ఖమ్మం వైర మధిర సత్తుపల్లి నియోజకవర్గాల మీదుగా భట్టి పాదయాత్ర చేయబోతున్నారు। 5 నియోజకవర్గాలు 7 రోజుల పాటు 86 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు భట్టి విక్రమార్క। కోసమంచిలో ప్రారంభమైన భట్టి పాదయాత్ర సత్తుపల్లి నియోజకవర్గం పెనుబలిలో ముగియనుంది। వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కరేలను 350 మందికి కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మంత్రి నిరంజన్ రెడ్డి అందించారు। తెలంగాణ ప్రభుత్వం ఆదర్శనీయమైన పథకాలతో కళ్యాణ్ లక్ష్మి ఒకటని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు। తెలంగాణ ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలనకు తోడ్పడుతోందన్నారు। పేద అభ్యున్నతికి సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించి అమలు చేస్తున్నటువంటి ఆదర్శనీయమైన మానవీయమైనటువంటి పథకాలను కళ్యాణ లక్ష్మి ఒకటి। ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్లలకు సహాయపడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా 116,000 రూపాయలతోన దీని మూలంగా నిర్దిష్ట వయోపరిమితి పెట్టిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలు అనేటువంటి పూర్తిగా దాదాపు కన్మరుగైపోయింది। అంటే ఒక సామాజిక ప్రయోజనాన్ని నెరవేరడం కోసం ఒక ఆర్థిక చేయూత అనేటువంటిది ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుందో ఇదొక ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర సమాజాల్లో ఉండేటువంటి వాళ్ళు అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం। ఏ పథకం రచించినా కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం దాని యొక్క మూల ఉద్దేశము అంతిమంగా సమాజంలో పెను మార్పుకు దారి తీయడం। కేవలం తాత్కాలిక ఉపశమనం అనేటువంటిది ఉండనే ఉండదు।